ప్రకాశం జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెం చెక్పోస్ట్ వద్ద కారులో భారీగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. విజయవాడ నుండి ఒంగోలు వైపు తరలిస్తుండగా గుర్తించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఒక కారు, 23,12,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. తనిఖీల్లో బయటపడ్డ నగదుకు సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం సందర్భంగా వాహనాల తనిఖీల భాగంగా ఈరోజు సుమారు 11:30 గంటలకు కర్ణాటక రీజియన్ నంబర్ గల కారులో ఒక వ్యక్తి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర తనిఖీ చేయగా సుమారు 23,12,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం, దాన్ని వెరిఫై చేసి ఫ్లయింగ్ స్క్వాడ్లో తనిఖీ చేసి పోలీసు వారికి అప్పచెప్పడం అనేది దాన్ని గురించి ఇన్కమ్ ట్యాక్స్